దేవునామా నికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడికి ముందుగా అట్లాగే ఈ వాక్యం వినడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో ఈ పాదన టీవీ ఛానల్ ద్వారా దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని నేను మీ అందరికీ వాక్యం రూపంలో తెలియజేయాలని ఆలోచనతో నేను ముందుకు వచ్చాను కనుక ప్రార్థన టీవీ ఛానల్ మరి మచిలీపట్నం వారి ద్వారాగా మరి నేను వాక్యాన్ని మరి బోధించే అవకాశం దేవుడు కల్పించినందుకు కూడా నేను సంతోషిస్తూ ఈ సమయంలో నేను మరి కొన్ని విషయాలను దైవ గ్రంథము నుండి తెలియజేయాలని ఆలోచిస్తున్నాను ఈ రోజు నేను ఏర్పాటు చేసుకున్న బైబిల్ పాఠాన్ని మీ అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలని ఆలోచన చేస్తున్నాను ముఖ్యంగా ఈ మన పూర్వకాలం నుంచి కూడా ఎందుకంటే యేసుప్రభు నుంచి కూడా మనకి ముఖ్యమైనది ఏంటంటే బాప్తిసం ఎందుకంటే యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ముందుగానే బాప్తిసం బాప్తిచ్చి యోహాను చేత బాప్తిసం పొందాడు అంటే బాప్తిసం అనేది ముఖ్యమైనదిగా మరి బాప్తిసం అనేది ఎంతో విలువైనదిగా మనం భావించాలి ఎందుకంటే అది దేవుడి యొక్క ప్రణాళికగా భావించి ఈ బాప్తిసాన్ని మనం పొందడానికి యేసును స్వరక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు తప్పనిసరిగా బాప్తిసం పొందడానికి మరి ముఖ్యంగా అందరూ పొందాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే ఈ బాప్తిసం అంటే మనం ఆలోచన చేస్తే దానికి అనేకమైన పర్యాయ పదాలు మనకు కనపడుతూ ఉంటాయి బాప్తిసం అంటే ముంచుట అని చెప్తారు బాప్తిసం అంటే కప్పిపెట్టుట అని చెప్తారు ఈ బాప్తిసం అంటే అసలు నిజంగా ఇది దేవుని సంకల్పము అంటే బాప్తిసము దేవుని సంకల్పం ద్వారా ఈ లోకానికి వచ్చిందని ఈ బాప్తిసంలో మన ముఖ్యమైన వ్యక్తిని లోకి మనం ప్రవేశిస్తాం కనుక అందువల్ల అది దేవుడి సంకల్పం అని మనం భావించాల్సిన అవసరం ఉందని ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఎందుకు ఈ మనం అందరం కూడా బాప్తిసం అంటారు ఈ బాప్తిసం అంటే మళ్ళీ మత మార్పిడి అని మనుషులు అనుకుంటూ ఉంటారు కానీ బాప్తిసం అంటే దేవుడి సంకల్పం అన్న విషయం అర్థం కాక ఈ బాప్తిసం తీసుకున్న వాళ్ళు వీరేదో ఒక దారిని వదిలేసి ఇంకో దాంట్లోకి వెళుతున్నారని ఈ లోకం ఎదురు చూస్తూ ఉంటారు నిజమే ఈ లోకంలో మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకాన్ని వదిలివేసి పరలోక సంబంధమైన దేవుడి లోకంలోకి దేవుడి రాజ్యంలోకి ప్రవేశించడానికి మరి ముఖ్యంగా దారిలు ఎత్తుకోవడానికి ఒక మహా గొప్ప దారి యేసు అనే దారిలోకి ప్రవేశించడానికి ఈ బాప్తిసం ముఖ్యమైనదని మీ అందరికీ నేను ఈ సభలో తెలియజేస్తున్నాను ఇంకక్కడ మనం ఒక విషయం చేస్తే లోకాసు వార్తలో బైబిల్ గ్రంథమైన లోకాసు వార్తలో 7:29 ఈ సభలో మీ అందరికీ నేను తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను ఆ కాలంలో యేసు ప్రభువు మరి బాప్తిసం తీసుకున్న టైం గురించి మొదలేసి తను కూడా బాప్తిసాలు ఇచ్చే సమయంలో మరి ప్రజలు అనేకులు మరి సుంకలను పాపులను మరి ఇంకా అనేక మంది మరి బాప్తిసం ఇచ్చుతూ వస్తున్నారు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను కనుక దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొను వాడు కొంతమంది ఒప్పుకొని దేవుడు న్యాయవంతుడు నీతిమంతుడు అని ఒప్పుకొని పరిసయ్యులలో ధర్మశాస్త్ర ఉపదేశకుల్లో అనేకులు మరి బాప్తిసం పొందడానికి మరి దేవుడి సంకల్పాన్ని నిరాకరించారంట అంటే బాప్తిసం పొందడానికి వాళ్ళు నిరాకరించారు బాప్తిసం పొందడానికి రాలా వస్తున్నారు కానీ చూస్తున్నారు కానీ వాళ్ళు బాప్తిసం తీసుకోవడానికి ఎంతమాత్రం కూడా వారు ముందుకు రావట్లేదు కారణం ఎందుకంటే ఈ ఎట్లా అంటే ఇది దేవుడి సంకల్పాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు నిరాకరిస్తున్నారు నిజంగా దేవుడి సంకల్పం ఏంటంటే బాప్తిసం తీసుకుని మరి వాళ్ళ జీవితాలని వారికి దేవుడికి అనుకూలంగా నడిపించుకోవాలి కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ బాప్తిసం తీసుకోవడానికి దగ్గరికి వస్తున్నారు కానీ బాప్తిసం తీసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు దేవుడి సంకల్పాన్ని నిరాకరిస్తున్నారని దీనివలన మనకు అర్థమవుతుందండి కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎవరైనా అందరూ కూడా దేవుడి సంకల్పానికి అనుకూలంగా జీవించాలి దేవుడి సంకల్పంలో ఏముందో దాన్ని చేయాలి దేవుడి ఆలోచన ప్రకారంగా ముందుకు నడవాలి దేవుడు చెబుతున్నట్లు విధంగా నడవాలనేది ముఖ్యమైనది కానీ వీరు ఏం చేస్తున్నారంటే దేవుడి సంకల్పాన్ని నిరాకరించి వీళ్ళందరూ కూడా దేవుడికి దూరమైపోతున్నట్లుగా మనం చూస్తున్నామండి బాప్తిసం పొందుట యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను నెరవేర్చుట ఈ బాప్తిసం పొందడం అనేది ముఖ్యమైనది ఏంటంటే దేవుడి ఆజ్ఞలకి నెరవేర్చడం యేసు ప్రభు ఆజ్ఞలు నెరవేర్చడం దేవుడి ఆజ్ఞలు ఏంటంటే యేసు ప్రభువే దేవుడి ఆజ్ఞలు నెరవేర్చాడు ఈ బాప్తిసం పొందాడు దేవుడు దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా మరి యేసు ప్రభువే బాప్తిసం పొందాడు అప్పుడు మరి బాప్తిసం యోహాను అంటాడు యేసు ప్రభుతో నేను నీ చేత బాప్తిసం పొందటానికి యోగ్యుడై ఉండగా అర్హుడై ఉండగా నీవు నాకు నేను నువ్వు నా దగ్గరికి నువ్వు వచ్చి నిన్ను నీకు బాప్తిసం అని అంటావేంటి అంటాడు అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే నీతి యావత్తు ఇలాగో జరగవలసి ఉన్నది కనుక నీ పని నువ్వు చేయి అంటాడు అంటే బాప్తిసం ఎంత విలువైందో ఎంత ముఖ్యమైందో అది ఎంత గొప్పదో మనం ఇక్కడ ఈ సమయంలో అర్థం చేసుకోవాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను కనుక బాప్తిసం పొందటంటే యేసు ప్రభువుని ఆజ్ఞలను నెరవేర్చట బాప్తిసం పొందటం అనేది నేను ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే చాలామంది బాప్తిసాలు మర్చిపోయారు
బాప్తిసాన్ని పొందడం మర్చిపోయారు. మొదటి మొదటి శతాబ్దంలో వాక్యం విన్న వెంటనే వాక్యం విన్న వెంటనే వారు ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం. అంటే బాప్తిసంలో ఉన్న అంత గొప్ప విలువ అనేది వాళ్ళు గ్రహించారు. బాప్తిసంలో ఉన్న విలువ గ్రహించి వాళ్ళు ఏం చేశారంటే బాప్తిసం పొందారు. కనుక ఇప్పుడు అందరూ మోడర్న్ దేశం ప్రపంచం మారిపోతుంది, కాలం మారిపోతుంది. అందుకే బాప్తిసాలు కూడా ఎవరు రావట్లేదు, బాప్తిసం పొందడానికి రావట్లేదు. అప్పుడు పూర్వకాలం మనం ఆలోచిస్తే మీటింగ్ పెడితే మరి కూటమి పెడితే ఇంచుమించుకు ఒక 5-6 బాప్తిసానికి పొందడానికి మేము రెడీగా వచ్చామని చెప్పేవాళ్ళు. కానీ ఈ సమయంలో చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు ఎవరు ఒక్కడ కూడా అట వస్తున్నారు వాక్యం వింటున్నారు ఎవరన్నా నమ్మారంటే అది కూడా చెప్పట్లేదు, మెలకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళ దారిని వాళ్ళు. కనుక ఇక్కడ అంటే ముఖ్యమైనది ఏంటంటే వీరు పొందాల్సింది ఏంటంటే వాక్యం వినడం అనుకుంటున్నారు. కానీ ఆ వాక్యం వినడం కంటే కూడా వాక్యానుసారంగా జీవించడమే ముఖ్యమైన విషయం వాళ్ళకి అర్థం కాదు. అందుకనే యేసు ప్రభు వాళ్ళకి ఆజ్ఞలను వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు, దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారం వాళ్ళు జీవించలేకపోతున్నారు. కనుక నేను ఈ సమయంలో మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. కనుక ఇంకా ఎవరైతే అంటే చాలామంది బాప్తిసం పొంది ఉన్నారు కానీ కొంతమంది ఇంకా పొందలేదు, ఇంకొంతమంది యేసు ప్రభుని ఎరగలేదు కానీ ఎరిగినా కూడా ఈ బాప్తిసం అనే ఆ యొక్క అద్భుతాన్ని పొందడానికి వాడే ముందుకు రావట్లేదు. అదేదో తక్కువ అనుకుంటున్నారు, అదే నీళ్ల ముంచి లేవటమే అనుకుంటున్నారు. కానీ దానిలో ఉన్న మహత్తరమైన దేవుడి సంకల్పం వాళ్ళకి అర్థం కాలేదు, మహత్తరమైన సంకల్పం వారికి అర్థం కాలేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడి సంకల్పాన్ని దూరం చేసుకుంటూ అనేకులకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇవ్వట్లేదండి. అందుకే మనం కూడా మరి ఎవరైతే ఇంకా యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించలేదో వారందరూ కూడా ఇప్పుడు మనసు మార్చుకొని మారు మనసు పొంది పాపక్షమాణ నిమిత్తము యేసుక్రీస్తు నామను ఆవర్తించి పొందినట్లయితే నిత్యం జీవించే గొప్ప మహాభాగ్యం వస్తుందని ఈసారి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ సమయంలో మత్తయి సువార్తలోంచి ఒక వచనాన్ని మీ అందరికీ నేను తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. మత్తయి సువార్త 28:18 వచనములో అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్తున్నాడు. యేసు ప్రభు జనసమూహం మధ్యలోకి వచ్చి అనేకుల మధ్యలోకి వచ్చి ఏం చెబుతున్నాడంటే శిష్యుల వద్దకు వచ్చి ఏం చెబుతున్నాడంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. యేసు ప్రభుకి ఏ అధికారం ఉందంటే సర్వాధికారం. ఈ సర్వాధికారం ఎక్కడ ఉందంటే ఏ లోకంలో ఉందంటే భూమి మీద ఉంది, పరలోకంలో ఉంది, పాతాళములో ఉంది. కనుక ఇవన్నీ ఎన్ని లోకాల్లో ఉన్నా మరి అధికారం అంతా కూడా ఎవరి దగ్గర ఉందంటే అది యేసు ప్రభు దగ్గరే ఉందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సర్వాధికారాన్ని మరి అనేక పరలోకములోనూ మరి ఇంకా చూసినట్లయితే భూమి మీదను పాతాళంలో కూడా యేసు ప్రభుకు సర్వాధికారం ఉందని ఇవ్వబడిందని ఈ సమయంలో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక యేసు ఈ మాట సొంతంగా చెప్పాడు, నోటితో చెప్పాడు. శిష్యు మధ్యలోకి వచ్చి వారి మధ్యలో నిలబడి మరి పరలోకంలో ఉన్న దేవుడి కుమారుడైన యేసు వచ్చి ఏం చెబుతున్నాడంటే భూమి అందును ఆకాశం అందును మరి యుహ సంబంధమును ఆత్మ సంబంధం అన్ని విషయాలలో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి శిష్యులతో అంటాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. కాబట్టి మీరు వెళ్ళాలి అంటే వెళ్ళమన్నాడు. అంటే అర్థమైందంటే వెళ్ళిపోవాలి అంతే, ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్తున్నాడు ఆయన. సమస్త జనులను శిష్యులుగా చేయాలి అంటే సర్వలోకానికి వెళ్ళాలి. ఏ లోకం అంటే మనకు తెలిసిన లోకంలోకి వెళ్ళాలి, మనకు తెలిసిన ఊరిలోకి వెళ్ళాలి, మనకు తెలిసిన స్టేట్లోకి వెళ్ళాలి, మనకు తెలిసిన ఏదైతే వెళ్ళగలమో తెలుసో అన్నిటికీ మనం వెళ్ళాలి. అంతేగాని ఆపకూడదు. వెళ్ళి ఏం చేయాలంటే సమస్త మనుషులను యేసు వాక్యాన్ని వివరించి అందరినీ యేసు ప్రభుకి శిష్యులుగా చేయాలి. శిష్యులు అంటే ఆయనకి ఆయనతో కలిసి ఉండేవారిగా అప్పగించాలి, యేసుతో నడవాలి, యేసుతో జీవించాలి, యేసు కోసం ఏమైనా చేసేవారిగా మనం చేయాలి. అదే దానికి అతను వాడిన పదం ఏంటంటే శిష్యులుగా చేయండి. శిష్యులుగా అంటే సహజంగా మనము బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు ఎవరు దేవుడికి బిడ్డలైపోతారు. కానీ ఈ ఇక్కడ యేసు ప్రభు అంటే పదం ఏంటంటే నాకు శిష్యులుగా చేయండి అంటే శిష్యులుగా ఆయనకైతే శిష్యుల్ని ఆయన ఇంకా అనేక ప్రాంతాలకు పంపుతాడు. ఇప్పుడు విశ్వాసం అయితే ఎవడో బయటకు రాడు ఇంట్లోంచి, వాక్యం వింటాడు, బాప్తిసం పొందుతాడు, నమ్మి బాప్తిసం పొంది శిష్యుడిగా ఉంటాడు. ఆ శిష్యుడిగా ఉంటాడు కానీ విశ్వాసగా ఉంటాడు ఇంతేగా. అతడు జీవితం అంతా విశ్వాసగా ఉంటాడు కానీ అతడు దేవుడి కోసం ఏమీ చేయడు. తను నమ్మాను కదా, దేవుడు విశ్వసించాను, బాప్తిసం పొందాను, ఇది చాలు నాకు అనుకుని అతని జీవితంలో అట్లాగే ఉండిపోతాడు. కానీ ఇక్కడ అందుకని యేసు ప్రభు అంటే పదం ఏంటంటే శిష్యులుగా చేయాలి. శిష్యుడు అంటే అర్థం ఏంటంటే గురువుని అంటే పెట్టుకుని ఉండాలి. శిష్యుడంటే తను ఎవరి ద్వారా అయితే బాప్తిసం పొందాడో, తను ఎవరి ద్వారా అయితే యేసును ఎరిగాడో అతనితో కలిసి జీవించాలి.
అతనితో కలిసి నడవాలి, అతనితో కలిసి దేవుడి కోసం అనేకమైన త్యాగాలు పనులు చేయాలి. అందుకోసం యేసు ప్రభు తన శిష్యులతో ఏం చెబుతున్నాడంటే, మీరు నాకు సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యుడైతే నాకు నా మాట వింటాడు, శిష్యుడైతే నేను చెప్పింది చేస్తాడు, శిష్యుడైతే నన్ను ఫాలో అవుతాడు అని చెప్పి ఉద్దేశంతో యేసు ప్రభు సమస్త జనులను నాకు శిష్యుడుగా చేయండి, నాకు బిడ్డలుగా చేయమంటే, నా సోదరులుగా చేయమంటే, అది సహోదరులుగా చేయమంటే అట్టాగే ఉండిపోతారు. సహోదరులు అయితే సహోదరులుగా ఉండిపోతారు ఇంట్లోనే, బిడ్డలైతే ఇంట్లోనే ఉండిపోతారు. కానీ శిష్యులు అయితే ఇంట్లో ఉండే అవకాశం ఉండనివ్వడం, ఎందుకంటే గురువు ఇంట్లో శిష్యులను ఎవరైనా తనకు దగ్గర పెట్టుకోడు, అందుకని వాళ్ళు ఎప్పుడు తిప్పుతూ ఉంటాడు. చూడనప్పుడు కూడా మనం చూస్తే ఒక పాస్టర్ గారు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఒక కొంతమంది మరి శిష్యులుగా మారుతారు, అంటే విశ్వాసులుగా అయిన తర్వాత వారిని యేసు ప్రభుకు శిష్యులుగా అప్పగించడానికి ఏం చేస్తాడంటే వారిని అనేక ప్రాంతాలకు తిప్పుతూ ఉంటాడు, అనేక ప్రాంతాలకు నడిపిస్తూ ఉంటాడు, అనేక చోట్లకి ముందుకు తీసుకెళ్తూ అతన్ని యేసు ప్రభు చేతికి శిష్యులుగా మార్చేస్తూ ఉంటాడు. ఇతనికి శిష్యులు అవుతారు, ఆటోమేటిక్గా దేవుడికి కూడా శిష్యులు అవుతారు. అందుకని బాప్తిసం ద్వారా ఒక వ్యక్తి దేవుడికి శిష్యులుగా మారే గొప్ప అవకాశం ఇక్కడ ఇవ్వబడిందని మీకు తెలియజేస్తున్నాను. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటన్నిటిని వారికి ఐగొనవల్లని వారికి బోధించడం చెప్పాడు. కనుక మరి తండ్రి యొక్క కుమారుని యొక్క నామంలో వారికి బాప్తిసం ఇవ్వాలి. బాప్తిసం ఎట్ట ఇవ్వాలని ఆలోచన చేస్తే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని మూడు నామాల్లోకి ఇవ్వాలంట బాప్తిసం. తండ్రి అంటే మనకు తెలుసు, కుమారుడే మనకు తెలుసు, పరిశుద్ధాత్మ అంటే మనకు తెలుసు, ఎందుకంటే ఈ ముగ్గురు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఈ మూడు నామాలలో ఒక నామము అది దేవుడిది. కనుక ఆ దేవుడి నామంలోకి ఈ రెండు నామాలు కలుపుకుని మూడు నామాలతో మనం ఏం చెప్పాలంటే బాప్తిసం ఇవ్వాలి. అప్పుడు ఆఖరిలో మనం వాడిన పదం ఏంటంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోకి అని చెప్పి ఒక ఆఖరిలో ఒకే నామాన్ని ఇక్కడ మనం హైలైట్ చేస్తాం. ఈ ముగ్గురిని చెప్పుకుంటూ ఆఖరికి ఒకే వ్యక్తిని మనం హైలైట్ చేస్తాం. అందువల్ల ఒకే దేవుడు ఒక్కడే అని అంటానికి ఇది గొప్ప విషయం. దేవుడు ఒకడే, కుమారుడు ఒకడే, పరిశుద్ధాత్మ కూడా ఒక్కడే. కనుక వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళే, కనుక ఒక్కొక్కళ్ళే ఉన్నారు. కనుక ఈ ఒక్కొక్క నామం ఏముందని అర్థం చేసుకోవద్దు. అందుకంటే మూడు నామాలు పేర్లు ఉన్నా కూడా వారికి ఉన్నది ఒకే ఒక నామము. అందుకనే మూడు నామాలు ఉన్న ఒక నామంలోనే వాళ్ళందరూ ఒక నామంలోనే ఉంటారు. యేసు ప్రభు ఆయన నామం వేరే, పరిశుద్ధాత్ముడు నామం వేరే, దేవుడు నామం వేరే, కానీ ఈ ముగ్గురు ఎవరంటే ఒకే ఒక్కడు. కనుక అందుకని ఒక నామంలోని వీళ్ళందరినీ మరి దేవుడు వాడు చెప్తున్నాడని ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. కనుక తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇప్పించుచు, మరి నేను మీకు ఏ సంగతులను తెలియజేశానో వాటన్నిటిని ప్రకారం వారు దీన్ని ఫాలో అయ్యేట్టు చేయమని చెబుతాడు. కనుక యేసు ప్రభు ఏదైతే తెలియజేశాడో వాటన్నిటిని ఫాలో అయ్యి మరి అన్నీ కూడా అనేకులకు తెలియజేసి అందరూ మరి బాప్తిసం పొందే విధంగా మార్చుకోవాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. కనుక బాప్తిసం అనేది ఎంతో విలువైంది, ఈ బాప్తిసం అనేది ఎంతో ముఖ్యమైనది. కనుక మన బాప్తిసం ముఖ్యమైనదని తెలియజేస్తున్నాను. పాపక్షమాపణ నిమిత్తము ఈ బాప్తిసం ఎవరు తీసుకోవాలని ఆలోచన చేస్తే, ఎవరికి ఇవ్వాలని ఆలోచన చేస్తే ఈ బాప్తిసము పాపక్షమాపణ నిమిత్తము ఇవ్వాలి. అంటే పాపక్షమాపణ కోసం బాప్తిసం ఇవ్వాలి, పాపక్షమాపణ కోసమే బాప్తిసం ఇవ్వాలండి. అంతేగాని ఇంకొక బాప్తిసం అంటే నీళ్ళలో మునిగిలేసి ఏదో నీళ్ళలో పాపాలు పోతాయి లేకపోతే నీళ్ళలో మునిగితే మురికిపోద్దు అనేది కోసం కాదు. కానీ ఈ బాప్తిసం పొందంగానే జరిగే సంఘటన ఏంటంటే దేనికోసం తీసుకోవాలి, దేనికోసం ఇవ్వాలని ఆలోచన చేస్తే పాపక్షమాపణ నిమిత్తము. పాపం అనేది మనం తెలిసినట్లయితే పాపం అంటే ఏంటో అనుకుంటాం మనం. పాపం అంటే దేవుడైన యేసు దేవుడిని ఎరగపోవటమే పాపము, దేవుడి మాట వినకపోవటమే పాపము, దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచకపోవటమే పాపము. చూడండి మనం ఆది కాండంలో మనం ఆలోచన చేసినప్పుడు పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం అంటే ఇంకోటి ఏంటో దేనికోసం బాప్తిసం అని ఆలోచన చేసినట్లయితే పాపక్షమాపణ నిమిత్తము. పాపం అనేది మనం ఆలోచన చేస్తే మనం అనుకుంటాం పాపం అంటే పెద్ద మోసాలు దొంగతనాలు ఇవన్నీ కాదు. కానీ దేవుడిని ఎరగపోవటమే పాపము, దేవుడు చెప్పింది చేయకపోవడం పాపం, అసలు దేవుడి గురించి అర్థం చేసుకోవడం పాపం. అటువంటి పాపాన్ని నుంచి విడిపించడానికి, అటువంటి పాపం నుంచి మనము డైరెక్ట్గా దేవుడితో కలిసి జీవించడానికి ఈ గొప్ప మార్గం బాప్తిసం అండి. పేతురు బోధిస్తూ ఉంటే అనేకులు వాక్యం వినటానికి అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మ శక్తితో మరి అనేకులకు వాక్యం అర్థమయ్యేట్టు బోధించారు.
బోధ అద్భుతమైన బోధ చేయడం వలన అక్కడి నుంచి మించి 3000 మంది ఒకేసారి వచ్చి పేతురు దగ్గరికి వచ్చి అడుగుతారు. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అంటే యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందండి, ప్రతి వాడు కూడా యేసుప్రభు నామమున బాప్తిసం పొందండి. అయ్యాలారా మేమేం చేయాలి అని అడిగినందుకు వాళ్ళు పేతురు వాడిన పదం ఏంటంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పి పేతురు గారు అక్కడ వారందరికీ ఈ విషయాన్ని తెలియజేశాడు. అప్పుడు ఇంచుమించుకు 3000 మంది మరి యేసుప్రభుని స్వరశివుడుగా అంగీకరించారు. 3000 మంది స్వరశివుడుగా అంగీకరించారు. చాలామంది ఆ క్వశ్చన్ వేస్తూ ఉన్నారు, 3000 మంది ఒకసారి ఎట్లా పొందారు బాప్తిసం అని. దేవుడు అనుకుంటే ఎన్ని వేల మందికైనా బాప్తిసం ఇచ్చాడు చేయించగలడు, కోట్ల మందికి ఆయన ఆహారం పెట్టగలడు. ఆయన మరి అనేక వేల మందికి ఆహారం పెట్టి మరి రొట్టె ద్రాక్ష రొట్టెనిచ్చి చేపలనిచ్చి అనేకులకు ఆహారం పెట్టిన అద్భుతమైన శక్తి కలిగిన వాడు. కొన్న 3000 మందికి బాప్తిసం ఇవ్వడానికి పెద్ద చిత్రం ఏం కాదు, ఎందుకంటే దేవుడు సంకల్పం అది. కనుక ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మను వరమును పొందినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అర్థమైందంటే ఈ పాప క్షమాపణ జరిగే సంఘటన ఇది. పాప క్షమాపణ, పాపము పోవటానికి, పాపం లేకుండా చేయడానికి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడినట్లు చెప్పడం కోసము ఈ అద్భుతమైన బాప్తిసాన్ని మరి దేవుడు ఈ లోకానికి పంపించాడు. చూడండి మనం యేసుప్రభుని ఎట్లా రక్షకుడిగా పంపించాడు, విమోచకుడిగా పంపించాడు. అట్లాంటిదే ఇంకొక కార్యక్రమం ఏంటంటే బాప్తిసం. అది ఎవరిదంటే అది యేసుతో కలిసి ఉండేది అద్భుతము. కనుక ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు యేసుతో కలిసి జీవిస్తారు, ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు యేసుతో కలిసి ఉంటారు, ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు యేసును ధరించుకుంటారని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయాన్ని కూడా మీకు ఈ సమయంలో తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. రక్షణ కొరకు బాప్తిసం పొందాలి. బాప్తిసం దేనికోసం పొందాలని ఆలోచన చేస్తే పెళ్లికు, దినాలకు, అదే కార్యక్రమాలకు, మరి దేనికో కొంతమంది పొందేవాళ్ళు ఉంటారు. కానీ ఏదో అద్భుతం జరిగిందనో, అనుకున్న జరిగిందనో, కోరింది అయ్యిందనో కొంతమంది బాప్తిసాలు పొందుతారు. అంతేగాని నిజంగా వాళ్ళకి ఏమి బాప్తిసం నిజంగా హృదయపూర్వకంగా నేను బాప్తిసం పొందాలనే ఉద్దేశంతో కొంతమంది బాప్తిసాలు పొందరు. అది బాప్తిసం కూడా కాదు. రక్షణ కొరకు మాత్రమే బాప్తిసం పొందాలి. నేను రక్షించబడాలి, నేను దేవుడితో ఉండాలి, నేను పరలోకం వెళ్ళాలి, నేను దేవుడి కొరకు నా జీవితాన్ని సమర్పించుకోవాలి, దానికి మార్గమైన ఈ యొక్క బాప్తిసాన్ని పొందాలనుకుని బాప్తిసం పొందిన వాళ్ళకు మాత్రమే ఇది అద్భుతం జరుగుతుందండి. మిగిలిన వాళ్ళు ఎవరికి ఆ బాప్తిసం కూడా కాదు. కనుక రక్షణ కొరకు బాప్తిసం పొందాలి. ఈ వాక్యం ఎక్కడ ఉందని నేను చెప్తా చదువుతున్నారండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను. నమ్మి అంటే యేసుప్రభు దేవుడి కుమారుడు నమ్మాలి, యేసుప్రభు రక్షకుడు నమ్మాలి, యేసుప్రభు దేనినైనా చేయగలడు నమ్మాలి, దైవ సంబంధమైన అన్నీ కూడా యేసుప్రభులో ఉన్నాయని నమ్మాలి. అప్పుడు నమ్మిన తర్వాత ఏం చేయాలంటే బాప్తిసము పొందాలి. నమ్మిన తర్వాతే రావాలి బాప్తిసం పొందడానికి, మారు మనసు పొంది రావాలి, పాపక్షమాపణ చేసుకుని రావాలి, అన్నీ చేసుకునే రావాలి బాప్తిసం దగ్గరికి. చూడండి మనం ఆహారం తినాలంటే మనకు ఆకలి వేస్తుంది, ముఖ్యమైనది. ఆకలి వేసిన తర్వాత వెంటనే ఆహారం తినాలంటే దొరకదు. కనుక ముందుగా దాన్ని సరిపోయేట్టుగా మనము బియ్యము, కూరలు ఇవన్నీ సెడి చేసుకుని పక్కన పెట్టుకుని అవన్నీ వండుకుని అవన్నీ చోట పెట్టుకుని ఆహారం ఎట్లా పళ్ళు వేసుకుని తింటాము. అట్లాగే ఈ బాప్తిసం పొందాలంటే, ఆహారం తినాలంటే, రక్షించబడాలంటే ముందు అనేకమైన కార్యక్రమాలు చేయాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందడానికి రావాలి. ఇన్ని చేయకోకుండా దేనికి ఒక్కదానికోసమే చేస్తే అది బాప్తిసం కాదు. కనుక నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను. అంటే ఎవరైతే నమ్ముతారో, ఈ కార్యక్రమం ప్రకారంగా నడుస్తారో, వాక్యానుసారంగా ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు మాత్రమే రక్షించబడతారు. ఈ వాక్యానుసారం కాకోకుండా మేలు జరిగిందని, వివాహం కోసమని, ఇంకా రకరకాలైన ఆలోచన కోసం బాప్తిసం పొందినట్లయితే వారు రక్షించబడరు, దేవుడి సంకల్పంలో ఉండరు, దేవుడి బాడీలో ఉండరు, దేవుడి శరీరంలో ఉండరు, దేవుడి కోసం ఏమీ వాళ్ళ వల్ల ఉపయోగం లేదని ఈసారి మీకు తెలియజేస్తున్నాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. నమ్మనవాడు ఎవరైనా సరే అతనికి శిక్షే. కనుక ఈ సమయంలో మీకు తెలియజేసే విషయం ఏంటంటే, నేను బాప్తిసము మరి ఈ మధ్యలో అందరూ మర్చిపోయారు. బాప్తిసం అనే పదం వాడిపు ఎవరు చెప్పట్లే, బోధ కూడా చేయట్లే. బాప్తిసం అనే పదం వాడుకోకుండా బాప్తిసం అంటే మళ్ళీ బాప్తిసం అంటే వీళ్ళు బాప్తిసం పద్దాకి ఆడబోతారులే, పద్దాకంటే కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ వారికి ముందు బాప్తిసం చెప్పట్లేదు ఎవరు.
పూర్వకాలమైతే ఎవరైనా కొత్త మనిషి కనబడితే ముందు వాక్యం చెప్పేవాళ్ళు. ఏ వాక్యం అంటే బాప్తిసం పొందండి, బాప్తిసం పొందండి, నమ్మండి, విశ్వసించండి, మారుమనసు పొందండి, బాప్తిసం పొందండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ బాప్తిసం పదమే లేదు. కారణం ఎందుకంటే ఇది ఒక మత మార్పుడి కింద వస్తుందని, దీనికి బాప్తిసం తీసుకెళ్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయేమన్న ఉద్దేశంతో ఆలోచించేస్తున్నారు. కానీ మనుషులందరూ కూడా ఈ బాప్తిసం అనేది ముఖ్యమైనదని, యేసులోకి వెళ్ళడానికి ముఖ్యమైనదని, మరి ఇంకా చూసినట్లయితే సమాధి చేయబడే అవకాశం ఈ బాప్తిసంలో ఉందని, తిరిగి లేచే పునరుద్ధానమయ్యే అవకాశం ఈ బాప్తిసంలో ఉందన్న విషయం అర్థం కావట్లేదు మనుషులకి. అందుకే ఈ బాప్తిసాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. బాప్తిసం పొందడానికి ముందుకు రావట్లేదు. అందుకని ఏం జరుగుతుందంటే వారికి నమ్మని వారికి శిక్ష, ఈ బాప్తిసం పొందని వారికి శిక్ష, ఈ బాప్తిసం తీసుకునే వారికి శిక్ష. ఈ బాప్తిసం అనే పదము తన జీవితంలో పెట్టుకోకుండా ఉన్న వారికి ఇవ్వబడిందంటే అది శిక్షగా ఇవ్వబడింది. కనుక మనం శిక్ష నుంచి తప్పించుకోవాలంటే, రక్షణలోకి ప్రవేశించాలంటే నమ్మి బాప్తిసం పొందాలి. శిక్ష పొందాలనుకుంటే నమ్మకుండా ఉండేసి. కనుక ఈ రెండు మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఈ రెండుని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, దేవుడి యొక్క ఆశీర్వాదం వస్తుందని మీ అందరికీ నేను సమయంలో తెలియజేస్తున్నాను. కనుక పాపక్షమాణ నిమిత్తం బాప్తిని తీసుకోవాలి, రక్షణ కొరకు బాప్తిసం పొందాలి, తర్వాత క్రొత్తగా జన్మించడం కోసము బాప్తిసం పొందాలి. ఒక మనిషి క్రొత్తగా జన్మించాలంటే అతడు బాప్తిసం పొందాలి. కనుక ఈ వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను మీకు. ఈ సమయంలో క్రొత్తగా జన్మించడం కొరకే బాప్తిసం పొందాలంటానికి యోహాను సువార్త 3:3 ఈ రిఫరెన్స్ ఉందండి. దీనిని మీరు చదువుకోవచ్చు, లేకపోతే నేను చెప్పింది మీరు వినొచ్చు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుడి రాజ్యంలో చూస్తాడు. దేవుడి రాజ్యం చూడటానికే బాప్తిసం, క్రొత్తగా జన్మించాలి. దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే మళ్ళా ఇంకొక పనులు కూడా చేయాలి. ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుడి రాజ్యంలో చూడలేడు. ఇది నికోదేముతో యేసుప్రభు వాడిన పదవి. తర్వాత అంటాడు నికోదేముతో యేసుప్రభు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుడి రాజ్యంలో చూడలేడు. ఒకడు మరలా మరి ప్రవేశించాలంటే అనేకమైన పనులు చేయాలి. చూడటానికి ఒక పాయింట్ ఉంది, దానిలో ప్రవేశించడానికి ఒక దేవుడి ఆలోచనలు ఉన్నాయండి, సంకల్పం. కనుక ఈ సంకల్పం మనకు అర్థమైతే, ఈ సంకల్పం అనుసరించి నేను చేయాలని అనుకున్నట్లయితే ఏం చేయాలంటే, మనమందరం కూడా మరి బాప్తిసం పొందాలి, నమ్మి బాప్తిసం పొందాలి. అంటే మనమందరం అంటే బాప్తిసం పొందని వాళ్ళు మాత్రమే అని చెప్పేది. బాప్తిసం ఎవరైతే పొందలేదో, బాప్తిసాన్ని ఎవరైతే ఇంకా పొందకోకుండా అట్టగే అశ్రద్ధ చేస్తున్నారో, వారు తప్పనిసరిగా బాప్తిసం పొందడానికి సంసిద్ధులు అవ్వాలి. ఎందుకంటే ఏ సమయానికి ఏం జరుగుతుంది ఎవరు తెలియదు. శాశ్వతకాలం భూమి మీద ఉండే అవకాశం లేదు. శాశ్వతకాలం ఉండరు కనుక బాప్తిసం పొందమన్నాడు. అదే అందరూ శాశ్వతకాలం దీంట్లో ఉండేటైతే, ఈ లోకంలో శాశ్వతకాలం జీవించి ఉన్నట్లయితే బాప్తిసం అవసరం లేదు. ఎందుకంటే చచ్చిపో ఎప్పుడు బతుకుంటాడు ఎందుకు బాప్తిసం కనుక. కానీ ఎప్పుడప్పుడు పోతాం కనుక, ఈ పోయే అవకాశంలోనే దేవుడితో ఉండే సహవాసం చేయడానికి బాప్తిసము మనకుందని ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న మీరు నమ్మి బాప్తిసం పొంది దేవుడి యొక్క కృప కటాక్షాలకు లోనవ్వాలని, నమ్మి బాప్తిసం పొంది ఆయనలో ముందుకు వెళ్ళాలని అందరూ తెలియజేస్తున్నాను. కనుక బాప్తిసంలో ఏం జరుగుతుందంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొంది మనందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందేది మనం చెప్పబడింది. బాప్తిసం అంటే క్రీస్తు మరణంలోకి వెళ్తాం, బాప్తిసం అంటే క్రీస్తుతో కలిసి జీవిస్తాం, బాప్తిసం అంటే క్రీస్తును అనుసరించి ఆయనలో ప్రవేశిస్తాం. అందుకని పౌలు గలతీయ రాసిన పత్రం, మీరు బాప్తిసం పొందిన మీరు క్రీస్తుని ధరించుకున్నారంటాడు. కనుక బాప్తిసం పొందిన మనము క్రీస్తుని ధరించుకుంటాం, బాప్తిసం పొందిన మనము క్రీస్తును అనుసరించి ముందుకు వెళతామని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. కనుక మరి ఈ సమయంలో దేవుడి వాక్యము మిమ్మల్ని హృదయంలో ప్రేరేపించినట్లయితే, మరి ఇంకా సంఘాలలో కానీ మరి అనేకమైన విషయాల్లో కానీ మరి అందరూ కూడా ఈ బాప్తిసాన్ని గురించి హైలైట్ చేయండి, బాప్తిసం గురించి చెప్పండి, మరి నమ్మని వాళ్ళకి బాప్తిసం గురించి తెలియజేయండి. ఇంకా ఎవరైతే యేసును స్వరక్షకుడిగా అంగీకరించలేదో, స్వరక్షకుడిగా అంగీకరించినటువంటి యేసుప్రభు నమ్మడం కాదు, నమ్మిన దాన్ని చూపించటం. యేసుప్రభుని నమ్మాం కనుక దాన్ని చూపించాలి. అందుకోసము నమ్మి బాప్తిసం పొందటమే ఆయన చూపించటం. అప్పుడు అదే దేవుడి యొక్క మహా గొప్ప సంకల్పం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి వాక్యం వింటున్న నీవు మరి నమ్మి బాప్తిసం పొందుతానికి రెడీగా ఉన్నావా, విశ్వసించి మారుమనసు పొందడానికి ఇష్టంగా ఉన్నావా, యేసు కొరకు నీ యొక్క జీవితాన్ని త్యాగం చేయడానికి ముందుకు వచ్చావా? అట్లా వచ్చినట్లయితే దేవుడి మహా గొప్ప కృప నీ మీద ఉంటుందని మీ అందరూ ఈ మధ్యన కాలంలో మీ అందరూ తెలియజేస్తూ, మరి ఇటువంటి గొప్ప అవకాశము, ఇటువంటి గొప్ప అవకాశము వాక్యం టీవీ ఛానల్ ద్వారా బోధించే అవకాశాన్ని నాకు ఇవ్వబడినందుకు నేను ఎంతో సంతోషిస్తూ, మరి మీ అందరూ కూడా వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా జీవిస్తూ వాక్య సంబంధులుగా నడుస్తూ బాప్తిసం నమ్మి బాప్తిసం పొంది
క్రీస్తు శరీరములో ప్రవేశించాలని మీ అందరికీ తెలియజేస్తూ మరి వాక్య అటువంటి గొప్ప మహత్తరమైన దేవుడి వాక్యాన్ని మహత్తరమైన దేవుడి సంకల్పాన్ని మేరక సంకల్పం అనుసరించి జీవిస్తా నడుస్తారని ఈ సమయంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. అనేకులు మరి క్రీస్తు సిలువకు మరి బాప్తిస్మానికి కూడా దూరంగా ఉన్నారు, బాప్తిస్మం ఎరగని వారికి ఉన్నారు, బాప్తిస్మం పొందము అంటున్నారు చాలామంది. బాప్తిస్మం అయితే బాప్తిస్మం పొందబోతే ఏమైంది అంటున్నారు. మనకి బాప్తిస్మం పొందబోతే ఏమవుతుందంటే క్రీస్తుతో సరే సంబంధం ఉండదు, క్రీస్తుతో కలిసి జీవించే అవకాశం ఉండదు, క్రీస్తుతో కలిసి నడిచే అవకాశం ఉండదు, క్రీస్తుతో కలిసి జీవించే అవకాశం ఉండదు అని మీ అందరికీ ఈ సభలో మీరు తెలియజేస్తున్నారు. కనుక మరి ఈ ఛానల్ ద్వారా మరి ఎవరెందరైతే వాక్యం వింటున్నారో అందరు కూడా మరి మేము ప్రతి నెలలో 4 వాక్యాలు మరి చెప్తాం. కనుక ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా చూస్తూ మీ కామెంట్లను కూడా మాకు తెలియజేయాలని, మీ యొక్క సహకారాలు కూడా అందించాలని, మరి వాక్యము అర్థమైనట్లయితే అర్థమైందని చెప్పాలండి, అర్థం కాకపోతే అయ్యా మాకు ఇది అర్థం కాలేదని చెప్పండి. ఇదే మీ సహాయ సహకారాలు మాకు. కనుక వీటిని మీరు మాకు తప్పనిసరిగా ఇవ్వగలరని, వీటిని మాకు తప్పనిసరిగా తెలియజేయగలరని నేను భావిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఆ విధంగా మీరు అందరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ మరి ఛానల్ ద్వారా మరి మాకున్న ఈ సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తూ దైవ కృప కటాక్షాలు మరి మనందరికీ కూడా తోడై ఉండాలని మీ అందరికి తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కృప దయగలిగిన మా పరలోక తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు, ఈ మాటలు నీవే మాది కాదు. కనుక వాక్యానుసారంగా జీవించే అవకాశాన్ని బిడ్డలకు అనుగ్రహింపచేయమని, బిడ్డలందరినీ వారికి ఏ వసతులు ఉన్నాయో అవసరం తీర్చమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.